పర్యావరణ హితం దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఒలేక్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ బస్సులను రోడ్డెక్కించనుంది. వచ్చే నెల నుంచి ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ముందుగా విజయవాడ హైదరాబాద్ రూట్లో పరుగులు పెట్టేందుకు రెడీ అయ్యాయి. మే నెలలో కొన్ని బస్సులను ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను వాడకంలోకి తీసుకురాబోతున్నట్లు ఆర్టీసీ ఎండీ సంజనార్ తెలిపారు. విజయవాడ మార్గంలో తొలిసారిగా 50 ఎలక్ట్రానిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త నమూనా ఎలక్ట్రిక్ ఏసీ బస్సును సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అత్యాధునిక హంగులతో రూపుదిద్దిన ఒలేక్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రతినిధులను సజ్జనార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు ఒలేక్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఏజీఎంలు వేణుగోపాలరావు, ఆనంద్ బసోలి తదితరులు పాల్గొన్నారు.